ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల కాస్ట్ ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 60 ఏళ్ల లోపల నువ్వు మీ అమ్మ మీ చెల్లెలు మీ కుటుంబంలో ఎంతమంది లేడీస్ ఉంటే 18 ఏళ్ళు నిండి 60 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి అందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయల నెలకి నెలకు 1500 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో పడుతుంది. ఇది రెండోది. ఇప్పుడు దీపం పథకం కింద మనకు గ్యాస్ సిలిండర్ అసలు దీపం పథకం తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు చూడండి మనకి ఎంత రేట్ అయ్యాయి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బిడ్డతో కలివి ఏమేమి వస్తాయో అన్ని దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మీకు అన్ని అరుగులో నాలుగు సిలిండర్లు ఫ్రీ. నువ్వు ఎక్కడన్నా పో బస్సు ఫ్రీ. అది లేదమ్మా చెప్తాను. ఆలోచించండి మరి చదవండి ప్రతి చోట చర్చించండి. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ పెరిగిందా? గ్యాస్ పెరిగిందా? మరి అవన్నీ తగ్గిస్తే ఇప్పుడు మన ఇప్పుడు అవన్నీ అప్డేట్లున్నాయి. ఇప్పుడు ఎట్లున్నాయా? నీకు ఇంత భరోసాగా ఎప్పుడన్నా చెప్పినారా? ఇటు మేము ఉన్నాము మన కోసం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాలకే ఉంది. ఒకసారి చదవండి. పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు స్త్రీనిధి కింద ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఉంది. మీ కూడలకు మీ కూతురుకు 18 ఏళ్ళు నిండి 60 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ అకౌంట్లోకి 1500 రూపాయలు. మరి ముఖ్యంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మనకి. ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. ఉచిత బస్సు ప్రయాణం. జిల్లాలో నువ్వు యాడికి పోవాలన్నా మన జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకమైన బస్సు ఒకటి, అందరితో పాటు కాకుండా మహిళలకి స్పెషల్ బస్సు ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. జిల్లా లెవెల్ ఎక్కడికి పోయినా ఛార్జీ 1 రూపాయి కట్టాల్సిన పడలేదు. ఇవన్నీ మన మహిళల కోసం. ఇంకా నిరుద్యోగులకి చదువుకున్న పిల్లలకి 3,000 రూపాయలు, డిగ్రీ చదువుకొని జాబ్ లేకపోతే వాళ్ళకు 3,000 రూపాయలు. రైతుల కోసం మీకు చదువుకోండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత కరెంటు బిల్లు ఎప్పుడు లేదమ్మా, ఇన్ని ధరలు ఎప్పుడు లేవు, ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ మనకు సబ్సిడీ పడతా ఉండే, అకౌంట్లలో పడతా ఉండే, మనకు అకౌంట్లో పడుతుంది. ఈ రోజు చూడమ్మా గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది, సరుకులు ఎంత ఉన్నాయి, కరెంటు బిల్లు ఎంత ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే డెవలప్మెంట్ ఉంటుందమ్మా. ఇవన్నీ మనం ఇంతవరకు ఏం చెప్పాడు, అబద్ధాలు చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాడు, 45 ఏళ్ళకే పెంచిన అన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఒక్కటి కాకపోతే ఒక్క హామీ కూడా ఇవ్వద్దు. మన స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా తీసుకొస్తాను. 25 ఎంపీ అని అడిగారు. 24 మంది ఎంపీలు పంపిస్తే ఈరోజు వరకు కూడా కేంద్రం దగ్గర ఒక్క మాట కూడా లేదు. సో ఇట్లాంటి దొంగని నమ్ముకొని మళ్ళీ మనం కట్టబెట్టామంటే రాష్ట్రం దిక్కు లేకుండా పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడము ఆయనకు కాదు, మనకు అవసరం. మన భవిష్యత్తు కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలి. సో మామ మీరు ఆలోచించండి, మీరు అన్ని గవర్నమెంట్ చూసి ఉంటారు, మీకు అనుభవం ఉంటుంది కాబట్టి కొంచెం మీరు చెప్పండి. నా టీచర్లను తీసుకుపోయి మందు షాప్ దగ్గర కాపలా కాపిస్తున్నాడు. వాళ్ళు బాత్రూమ్ కడిపి సెల్ఫీ తీసుకోవాలి. టీచర్ బాత్రూమ్ కడిపి చదువుకుంటే టీచర్ కదేనా గౌరవం ఇచ్చేది? ఆలోచించండి అమ్మా మీరు.
అందరికీ తెలుసు తప్పకుండా అసలు పనులు జరుగుతున్నాయా ఫస్ట్ అది చెప్పు ముందు ఖచ్చితంగా మహిళలకు ఫ్రీ బస్సు జిల్లాలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలకు ప్రత్యేకమైన బస్సు ఒకటి మనకు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఇవన్నీ కూడా మన మహిళల కోసం ఇంకా నెక్స్ట్ మళ్ళీ దసరా మేనిఫెస్టోలో ఇంకా వస్తాయి ఇప్పటికైతే మనకు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఇప్పుడు పిల్లలకి అలాగే డిగ్రీ చదువుకొని మన ఇంట్లో పిల్లలు ఎవరు జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకైతే 3000 రూపాయలు అమ్మ ఇవన్నీ రైతుకి తాగునీటి కనెక్షన్ ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా తాగునీటి కనెక్షన్ ఫ్రీ అన్నమాట ఫ్రీ కనెక్షన్ మంచినీళ్ళు కనెక్షన్ వస్తుంది మంచినీళ్ళు వస్తాయి మనకు ఫ్రీ కనెక్షన్ ఇంతకుముందు డబ్బులు మనం 8300 11000 12000 ఏరియాను బట్టి కడతా ఉంటాం కదా ముఖ్యంగా మనకు 1 రూపాయి కట్టే పని లేదమ్మా ఫ్రీ కనెక్షన్ ఫస్ట్ ఇంటికి మనకు ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలు బాధపడకూడదు ఆడబిడ్డలు బాగుంటేనే అని చెప్పి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చాడు ఆ రోజు మన కోసమే ఇంట్లో భర్తను అడిగే స్థాయి నుంచి మనకే అకౌంట్ లో డబ్బులు డ్రా చేసుకొని కదా అప్పుడే కదా బ్యాంకు చూసింది సో ఆయన ముఖ్యమంత్రి అయితే ఆడవాళ్లకు మేలు జరుగుతుంది ఈయన ముఖ్యమంత్రి కావడం చంద్రబాబు నాయుడు కాదు మనకు అవసరం కదమ్మా ఆన్లైన్ బుకింగ్ అక్క సరుకులు సరుకు అంట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళందరికీ కూడా నెల 15000 రూపాయలు మన అకౌంట్లో పడుతుందమ్మా ఇది 1500 ప్రతి నెల 1500 పడుతుంది అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మనకి ఫ్రీ అమ్మా ఇప్పుడు ఈరోజు గ్యాస్ ఎంత ధర ఎంత రేట్ ఉందో మనకి తెలుసు కదమ్మా ఇప్పుడు ముఖ్యంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే జిల్లాలో మన జిల్లా లోపల ఫ్రీ బస్సు మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ బస్సు ఇది డబ్బులు కట్టే పని లేదు అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఇంటికి ఫ్రీ కనెక్షన్ అమ్మ కొలాయి కనెక్షన్ కొలాయి మనం డబ్బులు కట్టే పని లేదు ఫ్రీగా నీళ్ళు మంచినీళ్ళు మనం తీసుకోవడానికి ఫ్రీగా మనకు మంచినీటి కనెక్షన్ అనేది ఫ్రీ ఇప్పుడు ఎంత డబ్బులు కట్టినా కూడా కనెక్షన్ రావట్లేదు సో ఇప్పుడు ఇది ఫ్రీ అమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కూడా మహిళల కోసం ప్రత్యేకమైన ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు ఆడబిడ్డలకు సెక్యూరిటీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఏ ధరలు పెరగవు ఈ 5 ఏళ్లలో చూడండి అమ్మా ఈరోజు కరెంటు బిల్లు ఎంత పెరిగింది గ్యాస్ ధర ఎంత పెరిగింది సరుకుల ధర ఎంత పెరిగింది పెట్రోల్ డీజిల్ పెరిగింది ఇవన్నీ ఉండవు అమ్మా ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి ముఖ్యంగా పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు భవిష్యత్తు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమ్మా ఆలోచించండి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలపండి అమ్మా అయితే ఏమా మీ మనవాళ్ళు ఎంతమంది చదువుకుంటా అంటే మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకు 15000 రూపాయలు మీ ఇంట్లో మీ కోడలు మీకు 60 ఏళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ కోడలకి మీ కూతురికి ఒకవేళ 18 ఏళ్ళు నిండిన మీ మనవరాలు ఉన్నా కూడా నెలకు 1500 రూపాయలు ప్రతి నెల చంద్రబాబు నాయుడు మీ అకౌంట్లలోకి వేస్తాడమ్మా అట్లే మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు కట్టే పని లేదు సంవత్సరానికి ఇప్పుడు ఈ బిడ్డ ఆడింది మీ కూతురు కొడుక నువ్వు ఏడకన్నా దగ్గర కసాపురమో ఇట్లా ఏడకన్నా దూరం పోవాలంటే నీకు రూపాయి టికెట్ లేకుండా మహిళల కోసం ప్రత్యేకంగా ఆడళ్ళకు ఒక బస్సు డబ్బులు కట్టే పని లేదు కొలాయి కనెక్షన్ ఫ్రీ ఇప్పుడు మీటింగ్ మంచినీళ్ళు కొలాయి ఉంది కదా కొలాయి కనెక్షన్ కూడా ఫ్రీ అన్నా నమస్తే అన్నా ఎవరికి ఇంకోటి వేస్తావు కదా వాయిస్తుంటారు
ఈ కార్యక్రమం ఇంకా మరి 45 రోజుల పాటు ఇది జరుగుతుంది.
మరి ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం, వచ్చేది చంద్రబాబు నాయుడు గారే, వచ్చేది 2024లో తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి బాగా ఉత్సాహం చూపుతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్న రుద్రాంపేట పంచాయతీ ఏరియాలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ పరిశీలకురాలు రాష్ట్ర కార్యదర్శి శివబాలక్క గారి ఆధ్వర్యంలో నిన్న రుద్రాంపేట పంచాయతీలో అందరూ కూడా వివిధ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా కన్నీరు మున్నీరు పర్వతమవుతున్నారు. అధిక ధరలతో, గ్యాస్ ధరలతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తానని మళ్ళీ దాంట్లో 2,000-3,000 కోత ఇదిస్తూ స్కూల్ మెయింటెనెన్స్ కన్నీ మా పొట్ట కొట్టాడు. అంతా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇసారేసే తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పేసి మహిళలందరూ వాగిపోతున్నారు. రుద్రాంపేటలో ప్రధాన సమస్యలు ఆనాడు వెంకటరామరెడ్డి గారు ఎన్నికల ముందు వచ్చినప్పుడు తాగునీటి సమస్య 3 నెలల్లో పరిష్కారం చేస్తానని 4 సంవత్సరాలైనా కూడా ఇక్కడ పరిష్కారం చేయలేదు. ఇక్కడ రోడ్డు కూడా బ్రిడ్జి పనులు కూడా ఇంతవరకు కూడా పనులు కాకుండా నిలబెట్టడం కూడా జరిగింది. అంటే అధికారులకి ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో వచ్చి ఇక్కడ రుద్రాంపేట ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా కూడా అర్బన్లో కూడా ఎక్కడా కూడా ఏ పనులు చేసిన దాఖలా లేవని చెప్తున్నారు. ప్రతి డివిజన్ ప్రతి పంచాయతీలకి ఎక్కడికి వెళ్ళినా కానీ అధిక ధరలతో సమస్యలతో కరెంటు బిల్లులు చిన్న కొట్టం వల్ల కూడా 1,800-1,500 కరెంటు బిల్లు ఆనాడు 200-300 కట్టేవాళ్ళం మేము. ఈనాడు ఇంత కరెంటు బిల్లు ఈ అధిక రేట్లలో జగన్ ప్రభుత్వం ఇసుకెత్తిపోయాము. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని గెలిపిద్దాము, ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేద్దామని 1,000 కళ్ళతో జనాలంతా కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం.